ఏసు నామంలో మీకు శుభంలో సమృద్ధిగా గాక ఈరోజు మనం అపోస్ల కార్యాలు మూడో భాగం ధ్యానించుకుందాము ఐదో అధ్యాయంలో పన్నెండో వచనం నుండి ఓకే యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ ఎపిసోడ్ త్రీ చాప్టర్ ఫైవ్ వర్స్ ట్వల్వ్ ఆన్వర్డ్స్ నిన్న తినాన అనానియా సఫీరా గురించి మనం తెలుసుకున్నాము పరిశుద్ధమైన దేవుని సంఘంలో సైతాన్ ప్రవేశించినప్పుడు దేవుడు మరి ఎలా సైతాన్ని శిక్షించాడు తెలుసుకున్నాం ఈరోజు దేవుడు అపోస్ల ద్వారా అనేక అద్భుతాలు చేస్తున్నారు అనమాట వాళ్ళు సువార్తని బోధిస్తూ అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నారు దయ్యాల నుంచి అనేక మందికి విడుదల ఇస్తున్నారన్నమాట ఇంకా ఎంతగా పేతుర్లో పరిశుద్ధాత్మదేవుడు పని చేస్తారంటే నేను అదే ఆలోచిస్తున్నాను ప్రభు పేతురిని ఎక్కువగా ఈ అపోసిన కార్యాల్లో ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో పన్నెండు అధ్యాయాల వరకు ఎక్కువగా దేవుడు పరిశుద్ధాత్మదేవుడు పేతురు ద్వారా సువార్త బోధించడం అద్భుతాలు చేయడం చేశారు ఆ తర్వాత పదమూడు నుంచి మనం పౌల్ని చూస్తామన్నమాట ఎందుకు ఆయన నిన్నుకున్నాడు ఏస్ప్రభు వెతుక్కుంటూ వెతుక్కుంటూ చేపలు పడుతున్నటువంటి చదువు రాని పేతురిని ఎన్నుకున్నాడు ఎంతోమంది తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు ఎందుకు ప్రభు చెప్తున్నారు ఎందుకంటే పేతురికి చదువు రాదు కానీ ఆయన హృదయం పరిశుద్ధంగా ఉంది బెన్నదత్తమ్మ చదువు రాని అమ్మాయి అనమాట కానీ హృదయం పరిశుద్ధంగా దేవుని దృష్టిలో క్వాలిఫికేషను ఈ బ్రెయిన్ ఎంత తెలివి ఉంది ఎంత ఐక్యూ కాదండి ఎంత పరిశుద్ధత ఎంత వినయము ఎంత విధేయత అదే ఆయన చూస్తారు పేతురులో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎంతగా ఉంటారనంటే చూడండి పేతురు ఇలా నడిచిపోతుంటే ఆయన నీడ పడిన వాళ్ళందరికీ స్వస్థత కలుగుతుంది అంటండి సో అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఈరోజు పేతురు ఎలా ఏ వీధిలోంచి నడుస్తున్నాడండి అని తెలుసుకొని ఓ ఇక్కడ ప్రసంగం చేస్తున్నారా అంటే ఇలా నడుస్తారు అని గబా గబా వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి రోగులని తీసుకొని వచ్చి పేతురు నడుస్తున్నప్పుడు ఆ దారికి రెండు వైపులా రోగులని వాళ్ళు పడుకోబెడతారు అన్నమాట అప్పుడు పేతురు నీడ పడిన వాళ్ళందరికీ స్వస్థత అండి కొంతమంది కానీ రాయలేదు అందరికీ అందుకే బైబిల్ గ్రంథం ఒక్కొక్క మాట అక్షరం కూడా చాలా జాగ్రత్తగా చదవాలి కొంతమంది అన్నారా చాలా మంది అన్నారా ప్రతి ఒక్కరూ అన్నారా ఏమని మాట అక్కడ రాయబడి ఉంది అందరూ పేదరు నీడ పడుతుంటే పక్షవాత రోగుల్ని మోసుకొని వస్తారు పడకల మీద నీడ పడగానే స్వస్థత వాళ్ళు గబ్బా లేచి పడక చుట్టుకొని నడుస్తున్నారన్నమాట క్యాన్సర్ గడ్డలు స్వస్థత కలుగుతుంది గుడ్డి వాళ్ళు చూస్తున్నారు వాళ్లలో ఇంకా దయ్యాలు ఉన్నవాళ్ళు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అరుస్తూ దయ్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇదండి దేవుని యొక్క రాజ్యం అంటే దీని కొరకు మనల్ని ప్రభు పిలిచాడు ఈ యొక్క అనుభవాన్ని పొంది పేతురు చివర్లో లేఖలు రాస్తాడు మీరు చూడండి ఒకటో పేతురు రెండు తొమ్మిదిలో మనం ఎవరనుకుంటున్నాం మనము రాజరికపు గురుకులం విఆర్ రాయల్ ప్రీస్టుడ్ హోలీ నేషన్ గాడ్స్ ఓన్ పీపుల్ వీఆర్ కాల్ టు ప్రొక్లెయిమ్ ద మైటీ డీడ్స్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క రాజరికపు గురుకులం యాజకులు ఆ రారాజు యొక్క యాజకులు దేవుని సొంత ప్రజలు పరిశుద్ధ ప్రజలు దేవుని మహిమ కార్యాలని లోకానికి ప్రకటించడానికి మనము ఏర్పరచబడ్డామన్నమాట ఎప్పేసి ఒకటి నాలుగులో కూడా పౌలు రాస్తాడు లోక సృష్టికి పూర్వమే మనము క్రీస్తు నందు పరిశుద్ధంగా ఉండడానికి యథార్థంగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు గాడ్ హ్యాస్ చోజన్ ఎస్ టు బి హోలీ అండ్ బ్లేమ్లెస్ నా చెవులలో ఇలా వినబడుతూ ఉంటుంది గాడ్ హ్యాస్ చోజన్ యూ జస్ ఇంత టు బి హోలీ అండ్ బ్లేమ్లెస్ ఇన్ క్రైస్ట్ జీజస్ మన కొరకు సిల్వలో మరణించాడు ఆయన మనకి రక్షణనిచ్చాడు అది ఆయన పని ఆయన పని ఆయన చేశాడు మన బాధ్యత ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి మనం వాక్యం ప్రకారం జీవించాలి కరుణ కలిగి జీవించాలి నిబంధన ఒప్పందంలో రెండు వైపులా రెండు పార్టీస్కి బాధ్యత ఉంటుంది భర్త చెప్తాడు నేను నమ్మకంగా ఉంటాను భార్య కూడా చెప్తుంది నేను నమ్మకంగా ఉంటాను ఈ నూతన నిబంధన ఒప్పందంలో దేవుని యొక్క పాత్ర యేసుప్రభు మన కొరకు సిల్వలో మరణించడం ఆయన పాత్ర ఆయన చేశాడు పరిశుద్ధాత్మనిస్తాడు అది కూడా ఆయన ఇస్తున్నారు ఇప్పుడు మన పని పరిశుద్ధాత్మని కలిగిన తర్వాత అపోస్తుల్లాగా దైవజనులు విశ్వాసుల్లాగా విశ్వాసులు జీవించాలన్నమాట పౌలు పేతురు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నీడ పడినప్పుడు స్వస్థత అసలు ఎంత ధన్యతండి ఒక చేపలు పట్టుకునే ఆయనకి ఒక చేపలు పట్టుకునే జాలరీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నారు తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ నివసిస్తున్నారు ఆయన నీడ అంటే పరిశుద్ధాత్మ దేవుని నీడ స్వస్థత దయాలు వెళ్ళిపోతున్నాయి ఫర్ దిస్ రీజన్ వీఆర్ కాల్డ్ అనమాట వన్ జాన్ ఒకటి యోహాన్ మూడు మీరు చదవండి ఏడు ఎనిమిది చదివినట్లయితే సైతాను మొదటి నుంచి పాపం పాపి కనుక పాపంలో ఉన్న వ్యక్తి సైతాన్కి చెందినవాడవుతాడు కానీ దేవుని పుత్రుడు సైతాను కృత్యాల్ని లయం చేయడానికి వచ్చాడు జీజస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సైటన్ యాజ్ హిస్ చిల్డ్రన్ హిస్ బిలీవర్స్ వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్ డిస్ట్రాయ్ ద కింగ్డమ్ ఆఫ్ సైటన్ అలా అలా చేస్తున్నాడు పరిశుద్ధ ఆత్మ ఎక్కడ ఉంటే అగ్ని డిఐజీ ఆఫీసర్ లాగా పిచాచులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాయన్నమాట దీని కొరకండి దేవుడు మనల్ని పిలిచింది నాలుగు ప్రార్థనలు నాలుగు వాక్యాలు చెప్పడానికి కాదు వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆయన అగ్ని వాక్యం ద్వారా కళ్ళ ద్వారా నీడ కూడా స్వస్థత చేయాలి దయ్యాలు వెళ్ళిపోవాలి అందుకే ఈర్మియా అని దేవుడు పిలిచినప్పుడు పసిపిల్లవాడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటాయో లేదు ఈర్మియా నేను నిన్ను పరిశుద్ధపరిచాను నేను నేను ఎన్నుకున్నాను తల్లి గర్భంలో నిన్ను సృజించక ముందే నేను ఎన్నుకున్నాను తల్లి గర్భంలో నేను నేను పరిశుద్ధపరిచాను అగ్నితో నేను శుద్ధి చేశాను ఈరోజు నా నీ నాలుక మీద నా మాటలు పెడుతున్నాను ఐఎమ్ పుట్టింగ్ మై వర్డ్స్ ఆన్ యువర్ టంగ్ ఐఎమ్ గివింగ్ యు అథారిటీ ఈరోజు నేను నీకు అధికారం ఇస్తున్నాను రాజ్యముల మీద దేవుని రాజ్యంలో అధికారం ఇదే శక్తి దయాల్ని వెళ్ళగొట్టడానికి సైతాను రాజ్యం మీద కూడా ఆ రాజ్యాన్ని కూలద్రోయడానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి నేను నీకు అధికారం ఇస్తున్నాను ఇప్పుడు పేతురు నడుస్తుంటే ఆయన నీడ పడినప్పుడు పిచాచులు వెళ్ళిపోతున్నాయి ఏ వ్యక్తులలో పిచాచులు ఉన్నాయో అవి వెళ్ళిపోతున్నాయి పరిశుద్ధాత్మ ఆ వ్యక్తుల్లోకి వెళుతుంది అంటే సైతాన్ రాజ్యం కూలద్రోయబడింది దేవుని రాజ్యం కట్టబడింది అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన సువార్థ బోధనలో మొదటి మాట మార్కు ఒకటి పదిహేనులో ఆయన చెప్తాడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం వచ్చింది ఆయనే దేవుని రాజ్యం మీరు హృదయ పరివర్తన చెంది సువార్తని విశ్వసించండి ఇంకా ఇదైతే చివరి టైం అనమాట నేను ఇక అధికారం ఇస్తున్నాను ఈర్మియా సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయడానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి అందుకే యేసు ప్రభు కూడా చూడండి మత్స్య వార్త పదిహేడులో చాలా ముఖ్యమైనదండి సైతాను రాజ్యాన్ని కూల ద్రోయాలి ఎంత మందిని సైతాను నాశనం చేసి త్రాగుడు అని వ్యభిచారం అని ధనాశాన్ని తిండుబోతు దయాలని నరకానికి అంత మందిని తీసుకెళ్తుంటే మనం చూస్తూ ఉంటామా ఎలా పోలీసులు పనిచేశారు ఇప్పుడు కరోనా వైరస్ వస్తే గవర్నమెంట్ ఎలా పనిచేశారు చూడండి మనం కూడా దేవుని గవర్నమెంట్లో డిఐజీ ఆఫీసర్స్ మన దేవుని బిడ్డలు అలా నరకానికి తీసుకెళ్తుంటే మనం చూస్తూ ఉండాలా వాళ్ళని మనం కాపాడాలి మన బాధ్యత కదా మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అప్పుడు దయ్యపు శక్తులు ప్రజల్ని విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోతాయి అనమాట ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి మత్తస్ వార్త పన్నెండో అధ్యాయం మనం చూసినట్లయితే ప్రజలు ఒక గుడ్డి మూగవాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అంటే పిచాచులు అనమాట ఒక గుడ్డితనాన్ని కలిగజేసే పిచాచి ఆ వ్యక్తికి గుడ్డితనాన్ని కలిగజేసింది ఇంకొక మూగ పిచాచి పిచాచుల పేర్లు ఇవి కూడా ఉంటాయి త్రాగుడు వ్యభిచారము తిండి గర్వము సోమరితనం తెలుసా సోమరితనం నేను కూడా అనుభవిస్తాను కొన్నిసార్లు ఎంత అంటే బా నాకు నేనే చెప్పుకుంటా లే సోమరి అని వద్దునే ఉదయం మూడు గంటలకి లేచి పని చేయాలి పని చేయాలి సమాధిలో ఇంకా పని చేయలేం కనుక ఇప్పుడు పని చేయాలి మనం పని చేయడానికే దేవుడు మనల్ని పిలిచారు నాకు చాలా ఇష్టం డాన్ బోస్కో మమ్మీ మమ్మ మార్గరేట్ కొడుక్కి చెప్తారు నాయన ఈ లోకంలో మనం శ్రమించే వాళ్ళన్నానా అట్లా శ్రమ పడాలి అని చెప్పేసి అనమాట ఆ తల్లి తన కొడుక్కి చెప్పింది కానీ నాకైతే నేను మనసులో పెట్టుకుంటాను జీజస్ కూడా అదో హెరోదు రాజు మిమ్మల్ని అనుకుంటున్నాడు అంటే వెళ్ళి ఆ నక్కతో చెప్పండి ఆ నక్కతో చెప్పండి జిత్తుల మారి నక్క ప్రజల్ని నాశనం చేయాలని పైకి మాత్రం దేవాలయాన్ని కడతాడు అనమాట ప్రజల్ని సంతోషపరచాలి నేను నా తండ్రి పని నేను కూడా పనిచేస్తాను నిన్న ఈరోజు రేపు నేను పని చేస్తాను సో ఒక వ్యక్తిలో రెండు దయ్యాలు పట్టి ఉంటాయన్నమాట గుడ్డి దయ్యము ఆ తర్వాత మూగ దయ్యం నాలుకని పట్టుకొని మాట్లాడకుండా కళ్ళల్లో పట్టుకొని చూడకుండా అప్పుడు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడనమాట అప్పుడు ఆ గుడ్డి దయ్యం వెళ్ళిపోతుంది మూగ దయ్యం వెళ్ళిపోతుంది అప్పుడు ఆయన చూడగలుగుతాడు మాట్లాడగలుగుతాడు అనమాట అబ్బా అప్పుడు అందరూ సంతోషపడతారు ఎంత సంతోషపడి వందనాలు చెప్తారు ఎంత గొప్ప అద్భుతాలు మనం చూస్తున్నామని కానీ అసూయ పడతారు పరిశైలు అసూయ పడతారు అసేపడి వాళ్ళు ఏమంటారంటే ఈయన దయ్యంలో అధిపతి బెల్జబుల్ సహాయంతో దయాల్ని వెళ్ళగొడుతున్నారు బెల్జబుల్ అంటే సైతానికి ఇంకొక పేరు అనమాట అప్పుడు ఏసుప్రభు వాళ్ళని చూసి అంటారు సైతాను సైతాన్ని వెళ్ళగొడుతుందా చీకటి చీకటిని వెళ్ళగొడుతుందా ఒక త్రాగుబోతోడు ఇంకొక త్రాగుబోతోడిని ఆయన ఆయనలో ఉన్న త్రాగుబోతు పిచాచిని వెళ్ళగొట్టగలుగుతాడా ఒక వ్యభిచారుడు ఇంకొక వ్యభిచార పిచాచిని వెళ్ళగొట్టగలుగుతాడా చీకటి పోవాలంటే లైట్ రావాలి కదా వెలుగు రావాలి కదా సైతాను ఎలా సైతాన్ని వెళ్ళగొడుతుంది అని చెప్పి సీరియస్గా చెప్తాడు నేను దేవుని ఆత్మ వలన దయాల్ని వెళ్ళగొడుతున్నాను అంటే దేవుని రాజ్యము మీ చెంతకి మీలోనికి వచ్చింది ఈ లోపల ఉన్న దయాల రాజ్యం పోయి పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చారు అంటే దయాలని వెళ్ళిపోతాయన్నమాట అని పరిశుద్ధాత్మ దేవుని దేవుడే యేసు ప్రభు ద్వారా ఇప్పుడు పేతురు ద్వారా కూడా దయాలను వెళ్ళగొడుతుంటే వాళ్ళు పరిశుద్ధాత్మని ఏమని పిలుస్తున్నారంటే బెల్జబులు సైతాను అంటున్నారు కొన్నిసార్లు అంటారు చూడండి నువ్వు సైతాను అని చెప్పి కదా అప్పుడు ప్రభు అంటారు మనుషులు చేసే ఏ పాపమైనా కూడా క్షమించబడుతుంది మనిషి కుమారు నాకు వ్యతిరేకంగా ఏసుప్రభుని కూడా ఎన్నో అంటారండి సమరీయుడు అంటారు దయం పట్టిన వాడంటారు కానీ పరిశుద్ధ ఆత్మకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట క్షమించబడదు క్షమించబడని పాపాలు ఏంటంటే పరిశుద్ధ ఆత్మకి వ్యతిరేకంగా మాట్లాడేవి ఇప్పుడు మీరు నన్ను ఏదైనా అనొచ్చు కానీ నా అభిషేకాన్ని దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని అన్నారనుకోనండి అప్పుడు నన్ను కాదు పరిశుద్ధ ఆత్మ అన్నట్లు అనమాట నేను వేరు పరిశుద్ధాత్మ వేరు అభిషేకం అన్నమాట అది అదే చెప్పి అప్పుడు మాట్లాడతారు మొత్తం ఈ పన్నెండు ముప్పై ఆరులో తీర్పు దినమున వేచి ఉండండి మనందరికీ తీర్పు జరగబోతుంది యేసు ప్రభు రెండో మారు తీర్పు తీర్చడానికి వస్తారు విశ్వాసంగా చెప్తాం కదా హీ విల్ కమ్ అగైన్ టు జడ్జ్ ద లివింగ్ అండ్ ద డెడ్ చనిపోయిన వాళ్ళకి జీవించి వాళ్ళకి తీర్పు చేయడానికి వస్తారు అదే ఇప్పుడు మనం బోధించాలి యేసు ప్రభు పుట్టడము శిల్వలో మరణించడము మనల్ని రక్షించడము పునరుత్డవ్వడం పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మనివ్వడం అయిపోయింది ఇప్పుడు ఆయన రాబోతున్నారు తీర్పు గురించే చెప్పాలి నీవు తీర్పు కొరకు దేవుని ఎదుట నిలబడాలి ఎవరికి వాళ్ళే ఎవరు ఒక్కొక్కరుగా నిలబడతారు అప్పుడు తీర్పు దినంన ప్రతి వ్యక్తి తాను వ్యర్థముగా మాట్లాడిన ప్రతి మాటకి కూడా జవాబు ఇవ్వాలి నీ మాటల వల్ల బ్యాలెన్స్ తరాజులో జోకినప్పుడు నీ మాటల వల్ల నువ్వు దోషివో నిర్దోషివో అవుతావు జాగ్రత్త గుర్తు పెట్టుకోనండి దాని ఏలుగ్రంథ ఐదో అధ్యాయంలో చెప్పాను నేను అక్కడ బెల్షెజర్ రాజు దేవుని పాత్రల్లో మద్యం తాగుతున్నప్పుడు ఆయనకి తీర్పు అక్కడ రాయబడుతుంది ఆ గోడ మీద మేనే మెనే టెకెల్ ఊ పార్సిన్ పరిశుద్ధమైన దేవుని పాత్రల్లోనూ తాగినందుకు దేవుడు నిన్ను త్రాసులో పెట్టి తూస్తే ఇటువైపు మంచి పనులు ఇటువైపు నీ పాపం ఎక్కువైపోయింది కనుక నిన్ను ఈరోజు సింహాసనం నుంచి తీసేస్తున్నారు ఆ రోజు రాత్రే మరి పారసిక రాజు కోరేష్ వచ్చి బల్షజాన్ని చంపేస్తాడనమాట ఆయన త్రాగి అంత పాపం చేయడం వల్ల ఆయనకి తీర్పు వచ్చింది ఎక్కడ పాపం చేశాడో ఆయన త్రాగాడో దేవుని పాత్రలో అక్కడే తీర్పు రాయబడింది అనమాట మనందరికీ కూడా అలాగే జరుగుతుంది కనుక ఎక్కడ పాపం చేసినామో అక్కడే బహిరంగ మన పాపాలని కనుక యేసు రక్తంలో కడుక్కొని పశ్చాత్తాపడి ఇంకా కృప ఉంది ఇంకా రాలేదు కదా ఏసుప్రభు కుడిప్రక్క దొంగవాడు చివరిలో పశ్చాత్తా పడతాడనమాట నన్ను జ్ఞాపకం చేసుకో ఏసయ్య చివరిలో పశ్చాత్తా పడతాడండి ఈయన కూడా సంసోను అయినా దేవుని కృప వల్ల రక్షిస్తారు మనకు కూడా లాస్ట్ చివరి బస్సు లాగా అనమాట చివరి కృప ఏ పాపం ఒప్పుకుంటామో ఏసుప్రభు సన్నిధిలో అది మన్నించబడుతుందండి కానీ ఒప్పుకున్న తర్వాత మన్నించిన తర్వాత మళ్ళా రెండోసారి మన్నించరు ఒకసారి మన్నించిన తర్వాత రెండోసారి నేను ప్రభువుని నమ్ముకున్నాను నీళ్ళలో మునిగాను ఇక్కడ మునిగాను త్రాగుడు విడిచిపెట్టాను మళ్ళీ వెనక్కి వెళ్ళాను అంటే రెండోసారి తీర్పు ఉంటుంది హీబ్రూ పది ఇరవై ఆరులో సత్యము తెలిసిన తర్వాత పరిశుద్ధుడైన దేవుని ఏసు ప్రభుని నమ్ముకున్నామంటే ఏసు ప్రభులాగా జీవించడం అన్నమాట అది ఒకటి యోహను రెండు అధ్యాయం మీరు చదవండి ఆరులో దేవుణ్ణి ప్రేమించడం అంటే యేసు ప్రభులాగా జీవించడం అన్నమాట తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇంకా మీరు చదివితే అక్కడ చాలా బాగుంది ప్రొద్దున నన్ను చదివించారు దేవుడు మొదటి యోహాన్ రెండో అధ్యాయం మూడో అధ్యాయం నాలుగు వరకు కూడా అనమాట ఆ రెండులో అంతా చెప్తాడనమాట మీరు మీ దేవుని అభిషేకం మీలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు ఆయన మీకు అన్ని బోధిస్తారు ఎవరు బోధించే అవసరం లేదు మీకు ఇంకా ఆయన ఏమై ఉన్నాడో క్రీస్తు ఏమై ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలంట ఒకటి యోహాన్ మీరు చదవండి రెండు ఇరవై ఎనిమిదిలో ఏసుక్రీస్తు వచ్చే నాటికి ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి ఆయన నీతిమంతుడు కాబట్టి దేవుని ఆత్మ వలన జన్మించిన వాళ్ళంతా నీతిగా జీవిస్తారు పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలవడమే మరలా జన్మించడం అనమాట అప్పుడు మన హృదయంలో ఏస్ప్రభే ఉంటారు ఆత్మ తండ్రి దేవుడు ఉంటారు ఆయన ఎంత నీతిమంతుడో ఆ నీతి మనలో కనబడుతుంది ఇప్పుడు పేతుల్లో కనబడుతుందనమాట ఆ నీతి అంతా అందువల్ల దయ్యాలు వెళ్ళిపోతున్నాయి ప్రీచింగ్ చేయొచ్చండి కానీ దయ్యాలు దయాలకి తెలుసు మనమేంటో ప్రభుని చూసి ఓ దేవుని పవిత్రమూర్తి మమ్మల్ని హింసించవలదు ఆయన ఏం మాట్లాడక ముందే అలా మాట్లాడతాయి మార్క్ ఐదులో మీరు చూసినట్లయితే ఆ దయాలకి మన ఏంటో తెలుసు మనలో దయపాత్మలు ఉన్నాయనుకోండి మీరు నేను ఒకటే కాకపోతే మీరు ఒక మాస్క్ వేసుకున్నారనమాట వేషధారణ క్రైస్తవులు అనే వేషధారణ వేసుకొని కాస్త పాటలు వాక్యం ప్రార్థన చేస్తున్నారు బట్ మీరు మేము ఒకటే దయ్యాలకి మనం ఎవరో తెలుసండి పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే ఏ మాట మాట్లాడకుండా పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళని కాల్చేస్తుందన్నమాట అది ఆ పేతుడు ఇలా ఉన్నాడు అప్పుడు దయ్యాలు వెళ్ళిపోతూ అన్నమాట దీని కొరకు మనల్ని పిలిచాడు ఏసు ప్రభు సైన్యంగా దేవుని సైన్యంగా ఎలాగైతే ఏలియా కార్మెయిల్ కొండ మీద సవాలు చేస్తాడు మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదిలో అటువైపు నాలుగు వందల యాభై మంది ఉన్నారు దొంగ ప్రవక్తలు అనమాట ఆ సైతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని సవాలు చేస్తాడు ఆ బాలు దేవుని యొక్క సైతాను శక్తి చీకటి శక్తుల్ని బంధిస్తాడు అందుకే వాళ్ళు ఎంత ప్రార్థించిన అగ్ని రాదనమాట మోసే చూడండి ఆయన బంధించలేదు మంత్రశక్తుల్ని ఫరో ముందు అందుకే వాళ్ళు కొన్ని అద్భుతాలు చేస్తారు ఈయన కర్ర వేస్తే అవుతే వాళ్ళ కర్ర కూడా పామైపోతుంది అనమాట కానీ తర్వాత చేయలేరు ఈయన కర్ర మోసే చేతిలో దేవుని ఆత్మ అగ్ని ఉంది అప్పుడు ఈ కర్ర ఆ పాములన్నింటినీ తినేస్తుంది అనమాట దట్ ఈస్ గాడ్ వాట్స్ ఫ్రమ్ అస్ సవాలు చేస్తాడు వాళ్ళ శక్తిని బంధిస్తాడు నాలుగు వందల యాభై మంది ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తాడు బాలుదేవుడు అగ్నిని పంపించాను ఉంటే కదా బంధించేశాడు అనమాట అప్పుడు ప్రార్థిస్తాడు ప్రభా నువ్వు ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను చేసింది నీవు చెప్పినట్లే నేను చేశాను నీచిత ప్రకారం ఈ ప్రజలు నీవు దేవుడని గ్రహించాలంటే అగ్నిని పంపించయ్యా ఈ బలిని దహించి వేయ ప్రజలు అప్పుడు బాలుదేవుడిని ఆరాధించడం మానేస్తారు దేవునికి ఎంత బాధ ఆ దేవుని యొక్క హృదయాన్ని కలిగి ఉన్నాడండి అది దేవుడు మన నుంచి కోరుకునేది అప్పుడు దేవుడు అగ్నిని పంపిస్తారు బలిని దహించి వేస్తారు అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు విగ్రహారాధనలో ఉన్న ప్రజలు అందరూ దేవుని వైపు తిప్పబడతారు అలాంటి ఏలియాలు ఇప్పుడు కూడా వచ్చి అలాంటి అద్భుతాలు జరిగి ఎవ్వరూ నశించిపోకుండా ఎందుకంటే మనం ఎవరు నశించడం దేవుని చిత్తం కాదండి ఎజుకేలు పద్దెనిమిది ముప్పై ఈరోజు అది కూడా చదివించారు ప్రభు ఎవరు నశించిపోవాలి పాపంలో అని దేవుని చిత్తం కాదు అందుకే మనల్ని శుద్ధి చేయడానికి ఇదిగో ఇలా వైరస్ని పంపించారు మనకి చాలా నేర్పించారు ఈ టైంలో సింపుల్ ఫుడ్ కష్టపడి పని చేయడము నాకు కూడా నేర్పించారు నాన్ను కూడా ప్రతిరోజు నేర్పిస్తున్నారు నాకు మనం నేర్చుకోవాలన్నమాట సవాల్ చేయాలి మనలో దేవుని ఆత్మ అగ్ని ఉన్నప్పుడు అప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయి మన అప్పుడు ఆత్మలన్నిటిని కూడా స సంపాదించవచ్చు అందుకే యేసుప్రభు అంటారు బలవంతుణ్ణి ముందు బంధించిననే తప్ప సామాగ్రిని మీరు దోచుకోలేరు ఈ బలవంతుడు ఎవరంటే ఆ సైతాన్ గోలియాతులాగా బలవంతుడేమో కానీ దేవుని ముందు అందరూ కూడా లొంగిపోవాల్సిందే సామాగ్రి అంటే ఆత్మలు సంపాదించాలంటే ఒక ఊరిలో కానీ అప్పుడు అంతా బలవంతుడు త్రాగుడు పిచాచి ఉండి కొంచెం చూడండి కొన్ని గ్రామాలకు వెళ్తే వాసన చెప్తారండి దయ్యాల వాసన వచ్చేసింది చెడు వాసన పాపము దయ్యాలు ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర చెడు వాసన నాకు తెలిసిపోతుంది కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు అమెరికాలో కూడా ఇట్లా ఇట్లా ఆ దయ్యాలు తాకి ఇట్లా ఇట్లా టచ్ చేస్తే అలా తెలుస్తుంది ఒక్కొక్క ఊరు ఒక ఊరు వెళ్ళినప్పుడు వ్యభిచార పిచాచులు ఒక ఊరు వెళ్ళినప్పుడు త్రాగుడు పిచాచులు అప్పుడు అప్పుడు అందరు ఈ ఊరులో అందరు తాగిపోతలే అంటే అందరినీ పట్టి ఉన్నాయి కానీ మనం రక్షించాలి యేసు ప్రభు ఆ దయ్యాల్ని ద్వేషించాడు పాపాన్ని ద్వేషించాడు కానీ మనుషులను ద్వేషించాలి ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలేనండి కనుక మనం కూడా ఇప్పుడు అందరం రక్షించబడాలని ఎంతో ప్రేమతో మనల్ని దేవుడు ఇప్పుడు సరి చేస్తూ ఉన్నారనమాట పేతురు ఒక్క పేతురు నిలబడ్డాడు ఎంత మేలు జరిగింది చూడండి వాళ్ళలో నుంచి దయాలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళలోనికి దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆయనలో ఉన్న ఆత్మ వాళ్ళలోకి వెళ్తుంది వాళ్ళ సంఘం చూడండి పరిశుద్ధమైన సంఘం అన్నమాట అప్పుడు అసూయ వచ్చేస్తుందండి ఎవరికి అక్కడ ప్రధాన అర్చకులకు అనమాట అందరూ యేసుప్రభుని అంగీకరిస్తున్నారు యూదులు క్రైస్తవులు అయిపోతున్నారు అసూయ సైతాను ఇటు ఇప్పుడు ఇంత దేవుని రాజ్యం కట్టబడుతుంటే నిద్రపోడు కదా అప్పుడు ఏం చేస్తాడంటే ఈ ప్రధాన అర్చకుల్లోకి అసూయ అనే దయాన్ని పంపిస్తాడు ఈ ప్రధాన అర్చకులు సర్దుకాయలు వాళ్ళందరూ కూడుకొని వీళ్ళని బంధించాలని అనమాట బంధించాలని బంధించి ఏం చే అమ్మో ఎంత ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అపోస్లను బంధించే చెరసాల్లో పెట్టేస్తారండి ఇంకా ఇప్పుడు చూద్దాము వీళ్ళు ఎట్లా బోధిస్తారో అని చెరసాలలు దేవుని ముందు అలా ఉంటాయా దేవుడు దూతను పంపిస్తారు సైతాను నీ బలం అని అప్పుడు ప్రభు దూత వచ్చి చెరసాలని తెరిచి వాళ్ళని విడిపించేస్తాడు విడిపిస్తూ చెప్తారు మీరు ప్రభు పునరుత్న శక్తిని గురించి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని వాళ్ళకి ఆ పోస్టులన్నీ ఎంకరేజ్ చేస్తాడు దూత అప్పుడు వేకునే చెరసాల నుంచి రాత్రి కావచ్చు వాళ్ళు ఏమి ఇంకా తినాలి అవన్నీ చూసుకోవాలి వేకోజామునే వెళ్ళారు దేవాలయంలో నిలబడి దేవాలయం ముందు నిలబడి వాళ్ళు సువార్తని బోధిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు బంధించారు కదా వాళ్ళు ఇంకా చెప్తారన్నమాట వాళ్ళందరూ కూడుకుంటారు న్యాయ విచారణ విచారణ సభ అనమాట డెబ్బై మందిగా అందరూ కూడుకొని రండి రండి ఈ వీళ్ళని మనం విచారించాలి ఆ పోస్టులని రండి అని అప్పుడు వాళ్ళకి చెప్తారు చెరసాలని వాళ్ళని పెట్టి తాళాలు వేశారు కదా ఆ సైనికులకి చెప్తారు మీరు తాళం తీసి అపోస్టులని ఇక్కడ తీసుకొని రండి వాళ్ళ గురించి విచారణ చేయాలని అప్పుడు వాళ్ళు చెప్తారు అయ్యా చెరసాలు తెచ్చుంది వాళ్ళు లేరని ఏమైంది ఏమై ఉండొచ్చు అని అనుకుంటుంటే ఇంకొకరు ఎవరు వచ్చి చెప్తారు మీరు నిన్న వాళ్ళని జైల్లో పెట్టారు కదా ఈరోజు వాళ్ళు దేవాలయంలో ముందు నిలబడి వాళ్ళ దేవుని గురించి ఇంకా చెప్తున్నారు ప్రభు గురించి బోధిస్తున్నారు అవునా అయితే వాళ్ళని బంధించి తీసుకొని రండి అప్పుడు వాళ్ళని బంధించి తీసుకొని వస్తారనమాట తీసుకొని వచ్చినప్పుడు మేము మీకు వార్నింగ్ ఇచ్చాం కదా స్వార్థ బోధించొద్దు అని అప్పుడు పేతురు మాట్లాడతాడన్నమాట వాళ్ళు పన్నెండు మంది ఉన్నా కూడా పేతురు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు మౌనంగా ఉంటారు ఇదండి యూనిటీ అనమాట ఒక అధికారి మన ఎవరి అధికారంలో ఉన్నామో వాళ్ళు మాట్లాడినా ఏదైనా ఒకటి చెప్పినప్పుడు మన అందరం ఒక శరీరంలాగా వినాలి క్రీస్తు శరీరం పేతురు మాట్లాడతాడు ఏంటి మీరు మేము దేవుని మాట వినాలా మీ మాట వినాలా దేవుడు మమ్మల్ని ప్రభు గురించి చెప్పమన్నారు దేవుడు ఏసుప్రభుని మనకి రక్షణగా పంపించాడు రక్షకునిగా మన పాపాలని క్షమించడానికి మనం పశ్చాత్తాపడడానికి ఒక అవకాశాన్ని ఇచ్చి ప్రభుని రక్షకునిగా పంపించి మన పాపంలో కొరకు ప్రభుని తీర్పు తీర్చి శిలువకి కొట్టేశాడు దేవుడు మన కొరకు ఆయన మరణించాడు మీరైతే ఆయనని సిలువ వేశారు సమాధి చేశారు కానీ మరణం బంధించి ఉంచదు కదా దేవుడు ఆయనని సమాధిలో నుంచి లేపారు ఆయన గురించి బోధించమని మాకు ఆజ్ఞానిచ్చారు కనుక మేము ఈ పని చేస్తాము అని చెప్పినప్పుడు ఎంత ధైర్యం వీళ్ళకి ఇంకా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళని చంపేద్దామని అనుకుంటారు అనమాట డెబ్బై మంది చంపాలి అని అనుకున్నప్పుడు ఆ డెబ్బై మందిలో ఒక మంచి వ్యక్తి ఉంటాడండి గమాలియెల్ అంటే పావులి యొక్క గారు అనమాట ఆయన అంటాడు ఆ పోస్టులని దయచేసి ప్రక్కకు తీసుకొని వెళ్ళమని చెప్పండి వాళ్ళని బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ డెబ్బై మందితో చెప్తాడు దయచేసి మీరు ఇలాంటి పనులు చేయకండి ఇంతకు ముందు కూడా మనం ఇద్దరిని చూసేంత యోధాన్ని ఒక ఆయన సడన్గా కనపడ్డాడు కొన్ని బోధలు చేశాడు కొంతమందిని ఆకర్షించుకున్నాడు తర్వాత ఆయన చంపబడితే అది మాయ ఆయన ఉద్యమం మాయమైపోయింది ఇంకొక ఆయన యూధ కనపడ్డాడు సడన్గా కనపడ్డాడు సడన్గా అద్భుతాలు చేసి మళ్ళీ మాయమైపోయినాడు కొంతమంది చూడండి సడన్గా కనబడే అద్భుతాలు చేస్తారు సంఘంతో ఎలాంటి ఇది లేకుండా అలా పరిగెత్తకండి మీరు ఎక్కడికో అద్భుతాల కొరకు పరిగెత్తకుండా బైబిల్ చదువుకొని నీతిగా జీవించండి అది దేవుడు కోరుకునేది అయిపోయింది ఇప్పుడు వీళ్ళని కూడా మీరు ఇలా చంపాలి అని అంటే వద్దు వీళ్ళు చేసేది ఒకళ్ళ మానవ ప్రయత్నం అనుకోనండి ఇలా అది ఆగిపోతుంది దైవ ప్రయత్నం అనుకోండి దేవుడే వీళ్ళ ద్వారా ఇలా బోధిస్తున్నారనుకోండి అప్పుడు మీరు ఆపలేరు మీ తరం కాదు పైగా దేవునికి వ్యతిరేకమైన పోరాటం అవుతుంది కనుక మీరు ఏం చేయొద్దు వాళ్ళని చంపాలనుకోవద్దు అని మంచి అడ్వైజ్ ఇస్తాడండి ఇలాంటి అడ్వైజ్ ఇవ్వాలి దైవ జ్ఞానం అంటే ఇదన్నమాట అప్పుడు వాళ్ళని లోపలికి మళ్ళీ రమ్మంటారు రమ్మని అయినా కూడా అసూయ ఉంటుంది కదా వాళ్ళకి ప్రధాన అర్చకులకి ఇంకా కొంతమంది ఆ న్యాయ సభలో ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్తారు ఇంకోసారి ఇట్లా బోధిస్తే మీరు చూడండి జాగ్రత్త చివరి వార్నింగ్ ఇస్తున్నాం అని చెప్పి ఇంక అక్కడ సైనికులకి చెప్తారు కొరడాలతో కొట్టి పంపించేశాయండి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొడతారు కదా పాపం పేతురు పన్నెండు మందిని కొరడా దెబ్బలు కొడతారండి రక్తం కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఈరోజు చదువుతుంటే నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఏసు ప్రభు కొరకు శ్రమలు పడడానికి మేము యోగ్యులమయ్యాం గాడ్ ఫౌండర్స్ వర్ ది టు సఫర్ ఫ్ర ఫర్ హిమ్ ఇదండి మన మనకు ఉండవలసిన హృదయం అనమాట మేము ఆయన కొరకు కొరడ దెబ్బలు తినడానికి ఆయన కోసం రక్తం చెందడానికి మేము యోగ్యులమని దేవుడు అనుకున్నందుకు వందనాలని చెప్పి దేవునికి వందనాలు చెప్పి మళ్ళీ సువార్త బోధిస్తారు దేవాలయంలో గృహాల్లో సువార్తని వాళ్ళు బోధిస్తూ ఉంటారు ఇదండి ఇలా ఆది సంఘం ఉందన్నమాట దైవజనులు అలా ఉన్నారు అపోస్టులాగా సంఘం ఇలా ఉంది మన ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు పరిశుద్ధ ఆత్మని పొందినప్పుడు ఆయన మనల్ని ఇలా నడిపిస్తాడు దానికోసం ప్రార్థన చేసుకుందాం ప్రభా ఆది సంఘం ఎలా ఉంది పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత దైవచనులు ఎలా బోధిస్తున్నారు ఎలా ధైర్యంగా ఉన్నారు ఎలా కురడా దెబ్బలు తింటున్నారు ఎలా చెరసాల్లో పెట్టబడ్డారు ప్రభా కానీ మీ కొరకు వాళ్ళు జీవిస్తూ దయ్యాల్ని వెళ్ళగొడుతూ ప్రజల్ని సైతాన అధికారం నుంచి ప్రజల్ని విడిపిస్తూ మీ రాజ్యంలోనికి చేరుస్తూ ఉన్నారు విశ్వాసులు కూడా ప్రేమ కలిగి ఒకరికొకరు సహాయపడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు అలాంటి ఆది సంఘంగా మా సంఘాల్ని కట్టండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఆది సంఘంలాగా దేవుడు మన సంఘాన్ని కట్టుదురుగాక దయచేసి బైబిల్ చదువుకోండి ప్లీజ్ బైబిల్ చదువుకోండి అప్పుడు దేవుని ఆత్మ మనలో నివసించి మనల్ని నడిపిస్తారు గాడ్ బ్లెస్సింగ్